ఈరోజు మా సండే స్పెషల్స్ వచ్చేసి చికెన్ అండ్ ప్రాన్స్ అండ్ దాంతోపాటు చెరువు సందువాలు. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మా మమ్మీ ఆల్రెడీ మార్నింగ్ కోసం టీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చట్నీ ప్రిపేర్ అవుతుంది ఒక సైడ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తాను. ఆల్రెడీ నిన్న వీడియోలో షేర్ చేశాను పెరిగట్టు ఎలా చేయాలని చెప్పి. సో దాన్నే ఈరోజు అసలు వేసిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపిస్తాను. సో వీటితో ఏమన్నా స్పెషల్గా రెసిపీ మా మమ్మీ చేస్తే తప్పకుండా అది కూడా షేర్ చేస్తాం. ఏం చేస్తారన్నది నాకు కూడా ఇంకా తెలీదు. ప్రస్తుతానికైతే ఈరోజు స్పెషల్స్ అయితే ఇవి, ఎందుకంటే తమ్ముడు వచ్చాడు కాబట్టి ఇన్ని స్పెషల్స్ ఉన్నాయి ఈరోజు. అండ్ మీరు ఈ సండే ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మీ అందరితో కూడా నేను మా బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెరిగట్టు. మీకు ముందు ఇంట్రోలో చెప్పినట్టుగా పెరిగట్టు రెసిపీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను అని అన్నాను కదా. సో ఆ వీడియో ఇంకా మీకు షేర్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఒక 2 వ్లాగ్స్ అనేది ఆల్రెడీ షూట్ చేసి పెట్టి అవి ఎడిటింగ్ ఫినిష్ చేసుకొని అప్లోడ్ కూడా చేశాను, కాకపోతే పబ్లిష్ చేయలేదు. ఎందుకంటే అవి రెండు కూడా ప్రమోషనల్ వీడియోస్ అనమాట. రెండిట్లో కూడా మమ్మా ఎర్త్ రిలేటెడ్ ప్రమోషనల్ వీడియోస్ ఉన్నాయి. అవి బ్రాండ్ అప్రూవల్స్ రావాల్సి ఉంది. అవి ఏంటంటే ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేశారనమాట. అవి ఏప్రిల్లో పోస్ట్ చేయండి అనేసి అన్నారు. దానివల్ల ఆ రెండు వీడియోస్ పెండింగ్ ఉండడం వల్ల మీకు ఈ 2 డేస్ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరలేదు. నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన కాడి నుంచి ఆల్మోస్ట్ మీకు అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను అండ్ డైలీ బ్లాగింగ్ కూడా చేస్తున్నాను అండ్ అందరూ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ అయితే నేను ఆ వీడియోలో షేర్ చేశాను. సారీ, ఆ వీడియోలో ఎలా చేశాను ఏంటనేది డీటెయిల్గా ఆ వీడియోలో మీరు చూద్దరు, కానీ అప్ టు దట్ కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఎంతమందికి పెరుగట్టు రెసిపీ తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మోస్ట్లీ ఈ పెరిగట్టు అనేది మా తమ్ముడు వస్తే ఎక్కువ చేస్తుంది, ఎందుకంటే వాడికి చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్లో లంచ్లో స్పెషల్స్ వచ్చేసి మీకు ఇంకా కుకింగ్ అంతా ఏం చూపించలేదు, ఎప్పుడు చూపించేది కదా అని. అండ్ ఈరోజు వచ్చి ప్రాన్స్ బిర్యానీ అండ్ చికెన్ మామిడికాయ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, ఎవ్రీథింగ్, అన్ని రెసిపీస్ కూడా చాలా చాలా యమ్మీగా ఉన్నాయి. అండ్ ఈరోజు లంచ్కి వచ్చేసి నేను, తమ్ముడు, మమ్మీ, తర్వాత సోని అందరం కూడా కలిసి కూర్చొని హ్యాపీగా లంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ మా టోషంకి అయితే తినిపించేశాను, వాడు తినేసాడు కాబట్టి ఇక్కడైతే మేము అందరం కూడా లంచ్ చేస్తున్నాం అనమాట. ఆ రోజు సూపర్ యమ్మీగా వచ్చే ప్రతి రెసిపీ కూడా. అండ్ ఇంకా లైక్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ మేము కర్బూజా జ్యూస్ చేసుకున్నాం అనమాట ఇక్కడ.
కొట్టిది హలో గుడ్ ఈవినింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి ఇప్పుడు టోషిత్కి నేను డిన్నర్లోకి రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ వెరీ సింపుల్ అండ్ దాని గురించి డీటెయిల్గా రెసిపీ అయితే ఏం షూట్ చేయట్లేదు కానీ నార్మల్గా చెప్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కిచెన్లోకి వచ్చేసాను రసం ప్రిపేర్ చేయడానికి అండ్ మాకు వచ్చేసి మార్నింగ్ కొంచెం ఫుడ్ అంతా కూడా హెవీ హెవీగా తిన్నాం కాబట్టి కొంచెం లైట్ ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తాననేసి అన్నారు ఐ థింక్ ముద్దపప్పు ప్రిపేర్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు రీసెంట్గా మేము ముక్క ఆకే పెట్టుకున్నాం కదా దాంతో యమ్మీ యమ్మీగా తిన్నామని అనుకుంటున్నాము సో ఫస్ట్ టైం ఈరోజు కూడా టేస్ట్ చేయడం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చెప్తాను ఓకేనా సో ప్రస్తుతానికి కదా ఇంకా లేట్ అయిపోతుంది ఆల్రెడీ హీట్ కూడా అయిపోయింది నాకు కుక్ చేసేచ్చు యాక్చువల్లీ మీకు రెసిపీ షేర్ చేయని అన్నాను కాకపోతే ఏంటంటే నాకు తర్వాత గుర్తొచ్చింది ఎప్పుడు కూడా నేను పిల్లలకి రిలేటెడ్ రసం రెసిపీ షేర్ చేయలేదని సో సరే ఎవరైనా బేబీస్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ ఏదో ఒకటి మీ బేబీస్ ఏ తింటే దాన్ని బట్టి మీరు కొంచెం యాడ్ చేసుకుని దాంట్లో గార్లిక్ని నీట్గా పీల్ చేసుకుని అవి పీసెస్ కింద కట్ చేసుకుని కొంచెం జీరా తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసి ఇక్కడైతే మనం రసం ప్రిపేర్ చేస్తున్నాం అండ్ నేను టోషిత్కి ఇది ఒక్కటే కాదు చాలా డిఫరెంట్ లైక్ క్యారెట్ రసం కానీ ఇలా చాలా రెసిపీస్ అయితే చేస్తుంటాను రసమ్స్లో సో ఈరోజు కొంచెం సింపుల్గా చేద్దామని ఇలా సింపుల్గా చేశాను అండ్ కరివేపాకు కొత్తిమీర వేసిన తర్వాత వచ్చి కొంచెం మిరియాల పొడి తర్వాత సాల్ట్ నెక్స్ట్ కొంచెం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట అండ్ దాని తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకొని చిన్న చాలా చిన్న పీస్ ఆఫ్ చింతపండు యాడ్ చేసుకొని మనం దీన్ని మరిగించుకోవడమే చాలా సింపుల్ వితిన్ 10 మినిట్స్లో రెసిపీ అయితే తయారైపోతుంది అండ్ వాసన అయితే సూపర్ యమ్మీగా వస్తుంది ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి మసాలాలు కానీ ఏమీ కూడా వేయం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఉప్పు వచ్చేసి కల్లుప్పు యాడ్ చేసుకుంటానన్నమాట అండ్ ఫైనల్లీ వేడివేడి రసం అయితే రెడీ అయిపోయింది అండ్ ఈలోపు వచ్చి మమ్మీ వేడివేడి రైస్ కూడా కుక్ చేసేసింది సో మంచిగా వాడికైతే నేను ఇంకా కొంచెం వేళ్ళలో ఉన్నప్పుడే మొత్తం స్మాషర్ హెల్ప్తో కొంచెం రైస్ని అయితే మెత్తగా చేసేసుకొని వాడికి రసం అండ్ దాంతోపాటు ఒక చిన్న చికెన్ పీస్తో అయితే నేను వాడికి ఇంకా డిన్నర్ అయితే తినిపించేసాను నాన్ వెజ్ కూడా పెడుతున్నాను టోషిత్కి అండ్ ఏం పెడుతున్నాను నాన్ వెజ్లో అండ్ అది ఎలా పెడుతున్నాను అన్నది కూడా మీకు ఎప్పుడైనా డీటెయిల్గా ఓన్లీ టోషిత్ ఫుడ్ గురించి వీడియో అనేది షేర్ చేద్దామని అనుకుంటున్నాను అది షూట్ చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను అండ్ ఇంకా కొంచెం రైస్ని స్మాష్ చేసేసుకొని ఈ విధంగా రసం యాడ్ చేసుకొని స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను ఏంటని అనుకుంటున్నారా వేడిగా ఉంది అందుకోసం స్పూన్తో మిక్స్ చేశాను అండ్ దాని తర్వాత అయితే ఫైనల్లీ చికెన్ పీస్ కూడా కలిపేసుకొని టోషిత్కి అయితే ఇంకా ఫీడ్ చేసేసాను ఆమ్లెట్ ఈస్ గెట్టింగ్ రెడీ అండ్ మేము ఈరోజు యమ్మీ యమ్మీగా వేడివేడి రైస్లో ముద్దపప్పు అండ్ తర్వాత ముక్క ఒకే పెట్టారని చెప్పేసి అన్నాను కదా సో ఆ పచ్చడి అండ్ దానితోపాటు ఆమ్లెట్ అన్నీ వేసుకుని సూపర్గా కుమ్మేశాను నాకైతే చాలా నచ్చింది మంచి లంచ్ అని అనిపించింది ఇంకా నేను ఘీ తిన్నాను నెయ్యి తిన్నాను అనమాట దానివల్ల నెయ్యి యాడ్ చేసుకోలేదు సో మా డాడీ అయితే మంచి నెయ్యి అన్నీ కూడా యాడ్ చేసుకొని తిన్నారనమాట ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమన్నా చెప్పండి పప్పు ఆవకాయ ఆమ్లెట్ నాకైతే చాలా ఇష్టం అండ్ ఫుడ్ అంటేనే ఇష్టం లిటరలీ నాకు ఏ ఫుడ్ అయినా మాక్సిమం నేను ఇష్టపడతాను కొంచెం ఎంజాయ్ చేస్తాను ఫుడ్ తినే విషయాల్లో అయితే అండ్ ఆ రోజు అయితే ఈ విధంగా మంచిగా డిన్నర్తో మొత్తం మా ఫ్యామిలీ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ వ్లాగ్ అయితే ఎండ్ చేశాను అండ్ ముక్క ఒకే రెసిపీ అనేది వీడియో మీకు సూన్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చెక్అవుట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లవ్ యూ గైస్ బై టేక్ కేర్ సీ యూ సూన్